everyone, welcome to my channel Amazing Facts by JS. ఈ రోజు రెసిపీ ఐస్ క్రీమ్ కేక్. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా డెలీషియస్గా బాగుందో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 250 grams ప్లెయిన్ కేక్ని తీసుకొని దాన్ని మనం ఫైన్ పౌడర్ లాగా, మేక్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఒక 7 inches లూప్ ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ముందుగానే బాటంలో బటర్ పేపర్ని అప్లై చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని, ఈ బ్రెడ్ క్రమ్స్ని మనం దీంట్లో అప్లై చేసుకోవాలి. టైట్గా ఈవెన్గా ఈ ప్యాన్ మొత్తం కూడాను అప్లై చేసుకోవాలి. కేక్ క్రమ్స్ని, ప్లెయిన్ కేక్ క్రమ్స్ మొత్తాన్ని హ్యాండ్స్ సహాయంతో మనం ఈ ప్యాన్ మొత్తం కూడాను టైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాము. అంతా వీడియోలో చూపించినట్టుగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్యాన్ని మనం 10 minutes ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రీమీ ప్రాసెస్, విప్పింగ్ క్రీమ్ 1 cup తీసుకున్నాము. దీన్ని 2 minutes బీట్ చేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులో కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి 1/3 cup యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి, బీటింగ్ చేసుకోవాలి. ఒక 2 minutes బీట్ చేసుకోండి. ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు, కన్సిస్టెన్సీని క్రీమీ వచ్చేంతవరకు మనం బీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చాక్లెట్ చిప్స్ 1/4 cup యాడ్ చేస్తున్నాము. ఇవి కూడాను పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి. నెక్స్ట్ ఈ క్రీమీ ప్రాసెస్ని మనం 7 inches లూప్ ప్యాన్లోకి టర్న్ చేసుకుంటున్నాము. ఈ ప్యాన్ మొత్తం కూడాను టైట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ 7 inches లూప్ ప్యాన్కి మొత్తము టైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాము. వీడియోలో చూపించినట్టుగా చేయండి, ప్రాపర్గా ఐస్ క్రీమ్ కేక్ వస్తుంది. దీన్ని ఈవెన్గా అనుకుంటున్నాము ఒక నైఫ్ సహాయంతో. ఈ ఐస్ క్రీమ్ కేక్ని కవర్ చేయడానికి మనము ప్లాస్టిక్ కవర్తో ఈ 7 inches ప్యాన్ని టైట్గా ఫిల్ చేసేసుకుంటున్నాము. టైట్గా పెట్టేసుకుంటున్నాము ఈ కవర్తో. దీన్ని మనం ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పాలిథిన్ కవర్ అయినా ప్లాస్టిక్ పేపర్ అయినా ఏదైనా సరే ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాక నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తున్నాము. కవర్ని రిమూవ్ చేస్తున్నాము, లైట్గా కట్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకుంటున్నాము. ప్లేట్లో టర్న్ చేసుకున్నాక దానిపైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేస్తున్నాము. రిమూవ్ చేసేసి కేక్ని కట్ చేసేసుకుంటున్నాము నైఫ్ సహాయంతో. ఈవెన్ పీసెస్గా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత టేస్టీగా, సూపర్గా డెలీషియస్ కేక్ రెడీ అయిపోయింది మనకు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎవ్రీ 100 సబ్స్క్రైబర్స్కి 100 మొబైల్ ఇస్తాము. మీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ప్లీజ్ కీప్ షేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా, డెలీషియస్గా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.